హాయ్ ఫ్రెండ్స్ కొరటాల శివ ఈయన ప్రెజెంట్ దేవరా మూవీని అయితే డైరెక్ట్ చేస్తున్నారు నిన్న రిలీజ్ అయిన గ్లిమ్స్ మాత్రం యూట్యూబ్లో హ్యాష్ ట్యాగ్ వన్ పేర్తో ట్రెండింగ్లో ఉంది సో దీన్ని బట్టి అర్థమైపోతుంది ఈయన డైరెక్షన్ ఎలా ఉండబోతుందో సో ఈయన కెరీర్ మొత్తంలో ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీశారు ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయో చూసి తెలుసుకుందాము ఫస్ట్ మూవీసరికి ప్రభాస్ అనేతో మిర్చి సినిమా చేశారు ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది అండ్ అలాగే చాలా చోట్ల హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ కూడా జరిగాయి సో ఆ రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు ఫస్ట్ మూవీతోనే దీని తర్వాత సెకండ్ మూవీ వేసరికి శ్రీమంతుడు ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది అండ్ అలాగే ఈ సినిమాలో వచ్చే మెసేజ్ కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సో ఈ సినిమా తర్వాత ముచ్చటగా మూడో సినిమా వచ్చేసరికి జనతా గ్యారేజ్ ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది ఈ సినిమాతో కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పేసి ఒక మంచి మెసేజ్తో ఈ సినిమా తీశారు ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది ఎన్టీఆర్ అనే కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్లో ఉంది ఈ సినిమా దీని తర్వాత భరత్ అనే నేను ఈ సినిమాలో కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మహేష్ బాబు గారికి కెరీర్ టర్నింగ్ పాయింట్ అనమాట అంటే ఎప్పటివరకు ప్లాప్స్లో ఉన్న మహేష్ బాబు గారిని ఒకసారిగా హిట్ రేంజ్కి తీసుకొచ్చారన్నమాట ఈ సినిమాతోటి సో దీని తర్వాత నెక్స్ట్ మూవీ ఆచార్య ఈ సినిమాలో రామ్ చరణ్ అండ్ అలాగే చిరంజీవి ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు ఈ సినిమా మాత్రం ఘోరంగా ప్లాప్ అయిపోయింది ఎందుకో తెలియదు కానీ ఈ సినిమా డైరెక్షన్ అంత బాగలేదనిపిస్తుంది దీని తర్వాత నెక్స్ట్ మూవీనే దేవరా ఈ సినిమా క్లిప్స్ నేను రిలీజ్ అయిపోయింది మొత్తం ఆ ప్రపంచం మొత్తం కూడా అల్లకల్లం అయిపోయే విధంగా తీస్తున్నారు ఈ సినిమాని ఏప్రిల్ ఐదో తారీఖున చాలా చాలా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది ప్రపంచవ్యాప్తంగా నేనైతే ఈ సినిమా ఎప్పుడు వస్తున్నాను ఎప్పుడు చూసేద్దాం చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నాను అసలు ఒక చిన్న గ్లిమ్స్తోనే సినిమాపై అంచనాలు మాత్రం ఆకాశం అందుకునే రేంజ్లో పెంచేశారు ఈ సినిమా కోసం నేనైతే చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నాను అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తారక్ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియో కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి